హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు మీకు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఆ వీడియో ఏంటంటే కొబ్బరి పువ్వు. ఆ పువ్వు అయితే మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. కొబ్బరి పువ్వు నేనైతే 3 నెలల కింద అయితే 2 కొబ్బరికాయలు తెచ్చి మన చేలో నాటానండి. చూసారా, ఇది చూపి, ఇగో ఈ పత్తి వేసినప్పుడు నాటాను, ఇప్పుడైతే ఈ పత్తి వేసి 3 నెలలు అండి. మనకైతే మొక్కలైతే అంత ఎత్తి ఉన్నాయి. లోనైతే పువ్వు ఉంటుందేమో చూద్దాము. నేనైతే 3 నెలల కింద నాటాను. నేనైతే ఆ కొబ్బరి పువ్వు కోసమే నాటానండి. ఇప్పుడైతే దాంట్లో పువ్వు ఉంటుందేమో చూద్దాం. మొక్కలైతే అంత ఎత్తు ఉన్నాయి, చూద్దాం. ఈ కొబ్బరి పువ్వు మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఈ కొబ్బరి పువ్వు అయితే చాలా ఆరోగ్య బెనిఫిట్ ఉందండి. చూద్దాం, పదండి. ఇగో ఇదైతే మిరప తోట. మనమైతే ఈ పత్తి వేసి 3 నెలలు ఫ్రెండ్స్, 3 నెలలు కింద నాటాను. ఇప్పుడైతే అవి మొక్కలు వచ్చాయి. ఎంత ఎత్తు వచ్చాయో మీకైతే చూపెడతారండి. చూసారా, ఇవే కొబ్బరి పూలు. ఇవైతే 3 నెలలు అయింది ఫ్రెండ్స్. ఇదొకటి మొత్తం 2 నాటాను. ఇట్లల్లా అయితే ఇప్పుడైతే కొబ్బరి పువ్వు వస్తుందంట, చూద్దాము. కొబ్బరి పువ్వు కోసం అయితే వచ్చాను. నేను ఎందుకు తీసేస్తానంటే ఇవి వానలు అయితే కురవట్లేదు ఫ్రెండ్స్, అందుకని ఇవైతే ఇదిగో ఎండిపోతున్నాయి. చూడండి, ఇవైతే ఇదిగో ఎండిపోతున్నాయి. వానలు అయితే కురవట్లేదు. ఇప్పుడైతే ఇందులో పువ్వు ఉంటుందంట, చూద్దాం. ఈ పువ్వు అంటే మీలో ఎంతమంది ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఈ కొబ్బరి పువ్వు అయితే చాలా ఆరోగ్య బెనిఫిట్ ఉంది ఫ్రెండ్స్. మా పల్నాడు ఏరియాలో అయితే అరుదు దొరకు. కాకపోతే నేను వీడియో కోసమని 3 నెలల కింద నాటాను తిందామని. ఇది అయితే ఇప్పుడైతే మొక్క పెరిగి అంత ఎత్తున్నది. ఇంకా తీసేద్దాం, వీటిలల్లో పువ్వు ఉంది చూద్దాం. ఇవైతే మనకి రాజమండ్రికి వెళ్ళి, తూర్పు గోదావరి, ఈస్ట్ గోదావరి, కేరళకి వెళ్ళి అయితే దొరుకుతాయి. ఈరోజు అయితే మా పల్నాడు ఏరియాలో కనపడవు ఫ్రెండ్స్, అందుకని చూద్దాం ఈరోజు ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఇవి తవ్వుదాం. ఇవి తవ్వటానికైతే ఇక్కడ ఏముందో చూద్దాం. ఇవి తవ్వటానికి ఈ రాడ్ ఉంది, ఈ రాడ్ ఉపయోగించి తవ్వుదాం ఫ్రెండ్స్. ఈ పువ్వు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇది అయితే ఆల్రెడీ నేను ఇదివరకు కేరళ పోయినప్పుడు తిన్నాను. ఈ పువ్వు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ టేస్ట్గా ఉంటుంది మీకు అందరికీ తెలుసు. చూడండి, ఇదిగో వాటర్ లేక ఇదంతా ఎండిపోతుంది. చూడండి, ఇదిగో వాటర్ లేక ఇదంతా ఎండిపోతుంది. చూసారా, ఇది కూడా చూడండి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇదిగో ఒకటి అయితే వచ్చింది. ఇది కూడా వచ్చేసింది, చూడండి ఎలా ఉందో. రెండు వచ్చినాయి మనకైతే. వీటిలల్లో అయితే ఇప్పుడు కొబ్బరి పువ్వు ఉంటుంది, తిన్నాం పగలు కొట్టుకొని. ఇగో ఇవైతే ఏర్లు గిల్లేశాను. ఇవైతే ఏర్లు
ఇక చూడండి మన అయితే ఇప్పుడు ఎలా ఉన్నాయో, రెండు కాలు ఇట్లల్లా అయితే పువ్వు ఉంటుంది. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఫ్రెండ్స్ చూసారేనా, ఇదిగో ఇదంతా తీసేసి ఇప్పుడైతే చూద్దాం. ఇదిగో చూడండి దీని చెట్టు అయితే ఎలా ఉందో తీస్తుంటే. ఇదిగో దీని ఏళ్ళు చూసారా, ఈ చెట్టు అయితే ఇక్కడ మూడు కళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్ వెనక మార్ల, ఆ కళ్ళల్లోంచి వచ్చి లోన్ నుంచి వచ్చింది మొక్క చూడండి. ఇప్పుడైతే ఇది చూద్దాం పగల కొట్టుకొని. మొక్క ఊడిపోయింది చూసారా, ఇదిగో మొక్క ఫ్రెండ్స్ చూడండి. ఇదిగో పువ్వు చూడండి ఎట్లా ఉందో, ఓ బ్రహ్మాండంగా ఉన్నది పువ్వు అయితే చూడండి. ఇది ఎట్లా ఉందో టేస్ట్ అయితే మామూలుగా లేదు. మనం అయితే ఇంటి దగ్గర నుంచి షాక్ తెచ్చిన ఫ్రెండ్స్ పువ్వు చూడండి. ఇదిగో చూసారా, ఇదిగో ఇది పువ్వు చూడండి, ఇదైతే కొబ్బరి లోన మామూలుగా లేదు ఫ్రెండ్స్, తీయగా ఉంది. ఇవైతే చాలా ఆరోగ్య బెనిఫిట్ ఉందండి ఫ్రెండ్స్, మా డాక్టర్లు కూడా చెబుతుంటారు ఇవి తింటే చాలా మంచిదని. ఇవైతే మా పల్నాడు ఏరియాలో అరుదుగు ఫ్రెండ్స్, తొందరగా దొరకవు. ఇవైతే ఎక్కువ కేరళకి వెళ్ళి, కృష్ణా జిల్లా కొబ్బరి తోటలకు వెళ్ళి, పశ్చిమ గోదావరి జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉంటాయి. మా పల్నాడు ఏరియాలో ఎస్మడి దొరకవు. అయితే తీయగా ఉంది పువ్వు. ఇదైతే నేను తింటాను, ఇది రెండో తరండి. కింద సార్ నేను కేరళ పోయినప్పుడు తిన్నాను, రెండో తడవ. ఇవి తినాలనే మన తోటలో అయితే నేను మూడు నెలల కింద కొబ్బరి కాయలు తెచ్చి నాటాను, ఇప్పుడైతే పువ్వు అయినది. అప్పుడైతే వీడియో తీసాను ఫ్రెండ్స్ నాటేటప్పుడు కూడా, మూడు నెలలు కదా డిలేట్ అయిపోయింది ఆ వీడియో. ఆ వీడియో అయితే మీకు చూపించలేకపోతున్నాను కాబట్టి మీకు తీసే ప్రజెంట్. అప్పుడు కూడా తీసాను వీడియో, లేదా డిలేట్ అయిపోయినది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలపండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి 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 వీడియోలు మన ఛానల్లో పల్నాడు విలేజ్ స్టైల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఛానల్లో పోయి చూడండి. ఇంకా ముందు ముందు అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్. ఫ్రెండ్స్ మనకి ఈ కాయ అయితే ఇంకొక కాయ ఇంటికి తీసుకుపోయి తిన్నాము. మనకైతే ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు, వాళ్ళు నేను వచ్చేటప్పుడు నా ఒకటి తీసుకురమ్మన్నారు కాబట్టి మనం ఇది ఒకటి తీసుకుపోదాం, ఒకటి అయితే తిందాం, ఇంటికి తీసుకుపోదాం, పిల్లలు ఉన్నారు.